లైక్ టు టేక్ యూ ఆల్ ఆన్ ఏ జర్నీ త్రూ పాస్టర్ స్వప్న ఎడ్వర్డ్స్ గారు. ఆవిడ లైఫ్ గురించి నేను మీతో జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీలో మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. సో బకిల్ అప్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఎందుకంటే చాలా దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం కంప్లీట్గా నేనే చేశాను. నాకు వెనకాల సపోర్ట్ అంటే ఆల్ ఆఫ్ యూ, మీ ప్రేయర్స్ అన్నీ ఉన్నాయి, బట్ అంటే ఫిజికల్ సపోర్ట్ గురించి ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ సపోర్ట్, ఇలా అందరూ ఉన్నారే కానీ ఫిజికల్ సపోర్ట్ అంటే ఐఎమ్ జస్ట్ స్టాండింగ్ హియర్ ఆన్ మై ఓన్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ అంతే. ఇంకా దానికన్నా నా వెనకాల ఏదంటూ లేదండి. సో ఏమన్నా తప్పులు ఏమైనా వస్తుంటే చిన్నపిల్లాడు కదా అని క్షమించండి. మా పేరెంట్స్ని దేవుడు అలాగ నడిపించుకుంటూ అక్కడ ఇప్పుడు రాచర్లో చేర్చామనండి, తాడేపల్లిగూడెంలో రీసెంట్గా స్టార్ట్ అయింది ఇదవనివ్వండి. దేవుడు చాలా గొప్పగా వాళ్ళ మినిస్ట్రీలో మంచి మినిస్ట్రీ లైఫ్ వెళ్ళింది. ద బెస్ట్ హస్బెండ్గా ఆయన ఉండిపోయాడు, ద బెస్ట్ వైఫ్గా ఈవిడ కూడా ఉండిపోయింది. అంటే ఎందుకంటే చాలామంది వైఫ్స్ నేను చెప్తాను కదా, అంటే ఒక చిన్నోడిగా చెప్తేనే ఇంకా బెటర్, ఇప్పుడు నేనేదో పెద్దోడైతే అది డిఫరెన్స్ అని అలా అంటే వీళ్ళని చూస్తూ నేను ఇలాగ అంటే ఎలా ఒక బెస్ట్ హస్బెండ్గా అవ్వాలి, ఒక బెస్ట్ ఫాదర్గా ఎలా అవ్వాలి వీళ్ళని చూసే నేను నేర్చుకున్నానండి. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా ప్రతిదినము మమ్మల్ని తన కృపతో నింపుతూ మా జీవితాలను ఆయన కొరకు మరలా చిగురింప చేస్తూ మా కాపరి అయి మమ్మను నడిపిస్తున్న దేవాది దేవునికి నా స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మనం జరుపుకుంటుంది కేవలం మా మమ్మ బర్త్డే మాత్రమే కాదు, విఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ హర్ అన్షేకెన్ ఫెయిత్ అండ్ తన ధైర్యాన్ని, దేవునిపై తనకున్న నమ్మకాన్ని కూడా. గడిచిన కాలం అంతా దేవుని అపారమైన కృపను మన మీద, మెయిన్లీ మా మమ్మ మీద ఉంచి నడిపించినందుకు ఆయనకే మహిమ. మా ఆహ్వానాన్ని అంగీకరించి మా సంతోషంలో పాల్గొనడానికి మరియు మాతో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన మీ అందరికీ మా కుటుంబం తరపున కృతజ్ఞతలు. నౌ ఐ లైక్ టు ఇన్వైట్ పాస్టర్ జాషువా జూట్ గారు ఫ్రమ్ బేథల్ రిఫార్మ్ చర్చ్ తణుకు టు గివ్ అస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెల్కమ్ సార్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తున్నాను. ఐ సమ్ హౌ లైక్ సర్ప్రైజెస్. హ్యాట్స్ ఆఫ్ టు స్టీవ్. బిడ్డలిద్దరు కూడా ఇంత తల్లిని ప్రేమిస్తూ దేవుణ్ణి మహింపరచాలి అని ఇలా ఏర్పాటు చేసినందుకు హై అప్రిసియేషన్ ఫర్ యూ బౌత్. కీప్ అప్ ద గుడ్ వర్క్. 147వ కీర్తన మొదటి 7 వచనాలు చదువుతాను. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. దేవుణ్ణి స్తుతించడం మంచిది, అది మనోహరం, అది ఒప్పిదం. దేవుణ్ణి స్తుతించడం మంచిది, ఆయన్ని స్తుతించకపోవడం చెడ్డది అని చెప్పుకోవాలి. దేవుడిచ్చిన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. వీ నీడ్ టు సెలబ్రేట్ లైఫ్ అండ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్, థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ అవర్ లైఫ్. 147వ కీర్తనలో భక్తుడు దేవుణ్ణి స్తుతించడానికి ప్రధానంగా 2 విషయాలు రాస్తూ ఉన్నాడు. మొదటిది, ఆయనను సృష్టికర్తగా వర్ణిస్తూ ఉన్నాడు. నక్షత్రాల సంఖ్యను నియమించడం, వాటికి పేరులు పెట్టడం, ఆయన భూమికి ఆజ్ఞ ఇవ్వడం, వడగండ్లు ముక్క ముక్కలుగా విసరడం, హిమము కురిపించడం, మంచు కురిపించడం, తను గాలి విసిరజేసి నీళ్లు ప్రవహించేటట్లు చెడు, ఇవన్నీ ఆండమైన దేవుని పని గురించి మాట్లాడాలి అంటే ఆయన చేసిన ఈ విస్తృతమైన విశ్వాన్ని గురించి మాట్లాడాలి. ఇందాక పాప పాడిన పాటలో కూడా ఆకాశములని మహిమను వివరించుచున్నవి అని. దేవుణ్ణి మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే స్తుతించడానికి ప్రధానమైన 2 కారణాలు. మొదటిది, ఆయన సృష్టికర్త. రెండవది, అంతకంటే బ్రహ్మాండమైన పని దేవుడు చేసింది
జగత్ పునాదికి ముందే ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన కుమారుని లోకానికి పంపాలని సంకల్పించి కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి పాపానికి పరిహారం చేశాడు. పాపులను రక్షించే కార్యం సృష్టి బ్రహ్మాండమైంది అంటే దానికి మించిన బ్రహ్మాండమైన దేవుడు చేసిన పని. అన్ని యుగాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడానికి ప్రధానమైన కారణాలు దేవుడు సృష్టికర్త, దేవుడు రక్షణకర్త. ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులను స్తుతించడానికి తగిన కారణం అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు తన వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాడు, తన కట్టడు తన న్యాయ విధులు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. ఏ జనముకు ఆయన ఎలాగూ చేయలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి అంటున్నాడు. అంటే దేవుడు ఆయన బిడ్డల్ని ఏర్పాటు చేసుకోవడం, వారిని రక్షించడం, వారి కోసమే ఇవన్నీ చేయడం. సో సింపుల్గా చెప్పుకోవాలంటే వీ నీడ్ టు వర్షిప్ గాడ్ ఫర్ హిస్ గ్రేట్నెస్ అండ్ ఫర్ హిస్ గుడ్నెస్. టూ మెయిన్ థింగ్స్. God is great and God is good. దేవుని గొప్పతనాన్ని బట్టి, దేవుని మంచితనాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. కష్టాల్లో ఎలా స్తుతిస్తాం అనే భావం తరచు కలుగుతుంది. ఇందాక స్టీవ్ అంటూ ఉన్నాడు, రాత్రి మామ చాలా ఏడ్చింది, ఎలా ఆదరించాలో అర్థం కాలేదు అన్నాడు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కుడెంట్ మీట్ యూ అగైన్ అండ్ అగైన్. ఏది చేసినా సరే కాబట్టి దాన్ని అంగీకరించడం అనేది గొప్ప విషయం. నిజానికి శ్రమంలో దేవుని స్తుతించడమే అత్యంత యథార్థమైన స్తుతి అవుతుంది. అన్ని బాగున్నప్పుడు ఎవరైనా స్తుతించగలరు. అందుకే నేను ఇలా అంటూ ఉంటాను, కొంతమంది శ్రమలు లేనందుకు స్తుతిస్తారట, కొంతమంది శ్రమలు ఉన్నా స్తుతిస్తారట, మరి కొంతమంది శ్రమలను బట్టే స్తుతిస్తారట. ఐ థింక్ దాట్స్ ది అల్టిమేట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, బికాజ్ వీ కెన్ సీ గాడ్స్ హ్యాండ్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ హి డస్. గాడ్ అలౌస్ సమ్ సఫరింగ్, వి షుడ్ ప్రైజ్ హిమ్ నాట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ బట్ బికాస్ ఆఫ్ ఇట్. యథార్థమైన ఆరాధన చేయగలిగింది శ్రమల్లోనే, కష్టాల్లోనే. మరణ భయాన్ని థనాటోఫోబియా అంటారు. మరణం అంటే భయం, మరణించిన తర్వాత ఏమవుతుందో అనే ఆందోళన. మన ప్రియులను మరణిస్తే ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ బెంగ, బాధ, నిరాశ, కృంగుదల. మనకు కూడా రోజులు దగ్గర అవుతూ ఉంటే ఉండే ఆ చెప్పలేని ఒక రకమైన ఆందోళన దీనంతటిని థనాటోఫోబియా అంటారు. కానీ నిజానికి ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 460,000,000 మంది చచ్చిపోతున్నారు. థింక్ అబౌట్ ఇట్, ఆన్ అన్ యావరేజ్ 4.6 మిలియన్ పీపుల్ డై ఎవ్రీ ఇయర్. రోజుకు 150,000 మంది చచ్చిపోతున్నారు. కానీ మరియా మార్తలు ఈ ప్రభుకు కబురు చేశారు. థింక్ అబౌట్ ఇట్, ప్రభు లాజర్ను మరియా మార్తలను ప్రేమించాడు, అన్ని రోగాల్ని బాగు చేస్తూ ఉన్నాడు. తను ప్రేమించిన లాజర్ని ఎందుకు బాగు చేయడు? ఒకసారి కంప్లైసెన్సీ అంటాం, పరిస్థితులు బాగున్నాయి, అంతా హాయిగా ఉంది, మెకానికల్గా గడిచిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రభు మనల్ని తట్టడం వల్ల ఆయన ప్రజెన్స్ ఎక్కువ ఫీల్ అవుతాం, ఆయనకు చేరువుగా అవుతాం, ఇటర్నిటీ గురించి ఎక్కువ అపేక్ష కలిగి ఉంటాం. ఐ థింక్ దట్స్ వాట్ హస్ హ్యాపెన్డ్ ఈ మధ్యకాలంలో. కాబట్టి జీవిత లక్ష్యం ఎప్పుడూ కూడా ఎలాగూ పోయే ప్రాణాన్ని కాపాడుకోవడం కాదు, ఎలాగూ ఉండవలసిన నిత్య మహిమలో అక్కడ కోసం సిద్ధపడమే మన జీవిత లక్ష్యమై ఉండాలి. ఈలోగా మన సువార్త ప్రకటించడమే మన గమ్యమై ఉండాలి. దేవుని స్తుతించడం మంచిది, ఆయన స్తుతించకపోవడం చెడ్డది. ఆయన స్తుతించడం మనోహరం, ఇట్స్ ప్లజెంట్, ఇట్స్ బ్యూటిఫుల్. ఆయన స్తుతించడం ఒప్పిదం అన్నాడు. ఒప్పిదం అంటే ఫిట్టింగ్, సరి అయింది అని అర్థం. మనలో ఎవరమైనా దేవుడు నాకు మేలు చేయలేదు అనగలమా? దేవుని ద్వారా అందరం మేలు పొందాం. ఆయన స్తుతికి పాత్రుడు, మనం స్తుతించడానికి బాధ్యులం. స్తుతించని వారు పశుప్రాయులు అంటాడు 92వ కీర్తనలో. ఆయన చేసిన మేలును గ్రహించినటువంటి వారు పశుప్రాయులే. ఎ మ్యాన్ మస్ట్ ఐదర్ బి ఎ సెయింట్ ఆర్ ఎ బ్రూట్, నో అదర్ చాయిస్ అంటాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా అయితే దేవుణ్ణి నమ్మి ఆయన చేసిన మేలును గుర్తిస్తూ ఆయన స్తుతించే పరిశుద్ధుడు, లేదా ఒక పశువే. వీళ్ళు అనుభవిస్తూ కూడా దేవుని స్తుతించని పశుప్రాయులు అన్నమాట మిగిలిన వాళ్ళందరూ కూడా. యెహోవాను స్తుతించడం మంచిది, కష్టంలో స్తుతించడం ఇంకా మంచిది. యోబు చేసింది అదే కదా, నన్ను నమ్మిన ప్రజలు నమ్మింది నేనేదో మేలు చేశానని చేస్తానని కాదు, నేను దేవుని కాబట్టి వాళ్ళు నన్ను స్తుతిస్తారు. ఈ మేళ్ళన్నీ లేకపోయినా దే విల్ స్టిల్ హోల్డ్ ఆన్ టు మీ అంటూ ఉన్నాడు. అదే యోబు రుజువు చేశాడు. జెన్యున్ ఫెయిత్ కెన్ నెవర్ బి డిస్ట్రాయిడ్, నిజమైన విశ్వాసం ఎన్నటికీ వినాశనం కాలేదు ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అది యోబు గ్రంథం ఒక సారాంశం. దేవుణ్ణి స్తుతించడం వల్ల 4 ప్రత్యేకమైన మేలు ఏంటో చెప్పి నేను ముగిస్తా. స్వస్థ బుద్ధి అంటాడు తీతు పౌలు పదే పదే. స్వస్థ బుద్ధి, స్వస్థ బుద్ధి, స్వస్థ బుద్ధి అంటాడు. వాట్ ఈస్ దాట్? ఎ థ్యాంక్ఫుల్ మైండ్
ఇస్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. కృతజ్ఞత లేకపోవడం వల్ల విసుగుదల, నిరాశ, ఫిర్యాదులు, అనారోగ్యకరమైన భావాలతో, నెగటివిటీతో నింపబడతాం. కానీ కృతజ్ఞత చెల్లించడం, మంచి పని చేయడం, న్యాయమైన పని చేయడం, యోగ్యమైన పని చేయడం, ఒప్పిదమైన ఫిట్టింగ్ బిఫిట్టింగ్ సరి అయిన పని చేయడం ఆరోగ్యకరమైన మనస్సు అన్నమాట. మీరు గమనించండి, మీరు ఎవరికో మేలు చేశారు, వారు మీకు కృతజ్ఞతగా లేరు, వాళ్ళ మనసు ఆరోగ్యంగా ఉందా చెప్పండి. మీ విషయమే కాదు, మిగతా విషయాల్లో కూడా ఆరోగ్యంగా ఉండరు వాళ్ళు, అంత వ్యతిరేక భావాలతోనే ఉంటారు, విసుగుగా చిరాగ్గా నెగటివిటీతోనే ఉంటారు. కృతజ్ఞతగా ఉండే వాళ్ళ మనసులు చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. మనుషుల పట్ల ఏంటి, దేవుని పట్ల ఏంటి, కృతజ్ఞత కలిగి ఉండడం స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి రెండవది కృతజ్ఞత కలిగి ఉండడం మన అహాన్ని కప్పే సంగతి. ఓ భక్తుడు అంటాడు, ది గార్మెంట్ ఆఫ్ ప్రైజ్ హైడ్స్ ద ప్రైడ్ ఆఫ్ మ్యాన్ అని. స్తుతి వస్త్రం అట మనిషి యొక్క అహాన్ని దాస్తుందట, కప్పుతుందట. మీరు గమనించండి, స్తుతించే వాళ్ళు, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు గర్విష్ఠులుగా ఉండలేరు. ఎందుకు? స్తుతి అంటేనే మహిమను దేవునికి చెల్లిస్తున్నాం మనం. తీసుకో తెలుసా, గర్వం అంటే నిర్వచనం, ప్రైడ్ ఇస్ సెల్ఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించవలసిన వ్యక్తి గర్విస్తూ ఉంటే, డూ వి సింగ్ యాజ్ మచ్ యాజ్ ద బర్డ్స్ డూ, పక్షులు పాడుతున్నంతగా పాడతామా మనం, లేదనే చెప్పాలి. నిజానికి అవును, దేవుని స్తుతించడం వల్ల ఆనందం, ఆనందం వల్ల బలాన్ని పొందుదాం. ఏదైనా పరసంబంధమైంది అంటే అది స్తుతించి, ఎందుకంటే మనం పరలోకం వెళ్ళి ప్రార్థన చేయడం అవసరం ఉంటుందా? డూ వి ప్రే ఇన్ హెవెన్? చెప్పండి. అక్కడలా పరలోకం పరిపూర్ణమైంది, అక్కడ ప్రార్థించవలసిన అవసరం లేదు, అక్కడ చేసేదంతా స్తుతించడమే. కాబట్టి పరసంబంధమైంది, ఎలాగూ అక్కడికి వెళ్ళాక నిత్యము చేయాల్సిన దాన్ని ఇక్కడే చేయాలి అనుకుంటే చేయదగింది దేవుని స్తుతించడమే. అందుకని భక్తుడిలా అంటాడు, ప్రైజ్ ఈస్ ది మోస్ట్ హెవెన్లీ అఫ్ ఆల్ క్రిస్టియన్ డ్యూటీస్. క్రైస్తవ బాధ్యతలన్నింటిలో పరసంబంధం స్తుతించడం. ది ఏంజల్స్ ప్రే నాట్ బట్ దే సీజ్ నాట్ టు ప్రైజ్ బౌత్ డే అండ్ నైట్. దివారాత్రులు మానక స్తుతిస్తున్నారు, ప్రార్థించడం లేదు. కాబట్టి పరసంబంధమైంది, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలాగో నిత్యము ఆనందంగా చేస్తూ ఉండవలసింది దేవుణ్ణి స్తుతించడం. అది ఇక్కడే చేయడం మన ఆధిక్యత కాదా, మన భాగ్యం కాదా? కాబట్టి నో మ్యాటర్ వాట్, ప్రైజ్ హిమ్, హీ డిజర్వ్స్ ఇట్. స్తుతికి పాత్రుడు దేవుడు, మనం స్తుతించడానికి బాధ్యులం. మార్టిన్ లూథర్ అన్నాడు, సింగ్ ఎ హిమ్ అండ్ డ్రైవ్ ద డెవిల్ అన్నాడు. పాటలు పాడుతూ దురాత్మను తరుముదాం అంటాడు మార్టిన్ లూథర్. మీ నిరాశ ఎగిరిపోద్ది, మీ భయం ఎగిరిపోద్ది, ఫిర్యాదులు చేసే మనసు ఎగిరిపోద్ది. మీరు దేవుని స్తుతిస్తా, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గ్రేట్నెస్ని బట్టి, ఆయన గుడ్నెస్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఉంటే, మే గాడ్ ఫిల్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అండ్ యువర్ మౌత్స్ విత్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్. దేవుడు ఆయన దాసురాలి జీవితాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ పొందునుగాక. గాడ్ బ్లెస్ యూ తల్లి. దేవనామంలో చేరిన అందరికీ వందనాలు. నిజంగా మిమ్మల్ని అందరినీ చూసి నేనైతే చాలా వండర్ అయ్యాను. అసలు నేను కనీసం నేను ఊహించిందన్నమాట, అసలు కొంచెం కూడా అసలు నాకేం తెలీదు. మొన్న వైజాగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు అర్జెంటుగా అన్నాడు శారీ కొనుక్కోవాలి అంటే, నేను వద్దు, ఏం అవసరం, నా దగ్గర చాలా ఉన్నాయిరా, వద్దు నా వేస్ట్ అని చెప్పి అంటున్నా, ఒప్పుకోలే, లేదు నువ్వు వస్తావా రావా అని చెప్పని తీసుకుని వెళ్ళాడు. పట్టుబట్టి శారీ కొనిపించి తీసుకుని వచ్చి, ఊరికే జస్ట్ కేక్ కటింగ్ మమ్మ అంతే, ఊరికే కేక్ కటింగ్, అందరూ పిల్లలు యూత్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు, మళ్ళీ నువ్వు అర్జెంటుగా రెడీ అవ్వు అని చెప్పని చెప్పాడు నాతో. సరే అని చెప్పని నేను రెడీ అయ్యా, పిల్లలందరూ యూత్ అందరూ వస్తారు కదా అన్న ఉద్దేశంతో. నా కొడుకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఇందాక అన్న మాటలన్నీ కూడా ఎప్పుడు నాతో డిస్కస్ చేసే, నా జీవితంలో నేను పప్పాలా ఉండాలి, నాకు మాత్రం నీలాంటి వైఫ్ కావాలి మమ్మ, నీకు ఇంత డబ్బు ఉన్నా కూడా ఏ రోజున నువ్వు పప్పాని ఎదిరించి మాట్లాడడం కానీ పప్పాతో గొడవ పడడం కానీ లేదు, నీలాంటి వైఫ్ దొరకదు మమ్మ, అలాంటి అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. నేను అంటాను, నానా నేను కాదు చూసేది, దేవుడు చూడాలి, దేవుని చిత్తం జరగాలి నాన్న అని అంటూ ఉంటాను నేను. మేమింత నవ్వుతూ ఇట్లా ఫొటోస్ అంతా మేము నవ్వుతూ కనబడతాం,
కానీ నా కూతురు వాట్సాప్ చూసినప్పుడు తెలుస్తుంది తన బాధలో ఉంది అని. నా కూతురు ఏమీ ఎక్స్ప్రెస్ చేయదు పాపం తన ప్రేమని, వాట్సాప్ చూస్తే తెలుస్తుంది ఆ పిల్ల ఎంత బెంగగా లేకపోతే ఎంత ఎట్లా. చాలాసార్లు నా కొడుకు ఒకే రూమ్లో ఉంటాం ఇద్దరమును, నా కొడుకు మంచానికి అటు తిరిగి పడుకుంటాడు, పడుకున్నప్పుడు పడుకున్నాడేమో అనుకుంటాను నేను. సడన్గా నేను ఏ వాటర్ బాటిల్కో అక్కడికి వెళ్ళినప్పుడు సడన్గా అటు వెళ్ళినప్పుడు ఫోన్ చూసుకుని వాళ్ళ పప్ప ఫోటో చూసుకుంటూ ఎక్కేకి ఏడుస్తూ ఉంటాడు సౌండ్ రాకుండా. గడిచిన 2 రోజుల నుంచి ఒకలాంటి బెంగ బాధ ఉన్నప్పటికీ నేను ఆ బెంగలో బాధలో నేను చేసే ప్రేయర్ ఏదైతే ఉందో, ప్రార్థన ఏదైతే ఉందో, నేను కామన్గా బెంగ బాధలో నేను దేవుణ్ణి స్తుతించుకుంటా ఉంటా. ప్రభువా, నీ సేవకుని దగ్గర ఉంచుకున్నావు, ఇదిగో నన్ను ఇక్కడ ఉంచావు, నా కష్టమే, నేను బ్రతకలేను, నా వల్ల కాదు, కానీ నీ చిత్తం ఎంతవరకు ఉందో, నువ్వు నా ద్వారా ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని అంతటిని చేయించి ముగించు ప్రభువా అని నేను అడుగుతూ ఉంటాను. అలాంటి టైంలో నాకు వచ్చే మాటలు, నేను ఏమైతే ప్రార్థన చేస్తానో వాటిని వెంటనే నేను రాసుకుని వాటినే కొటేషన్స్ కింద నేను పెడుతూ ఉంటాను ఎక్కువ శాతం. మిగిలినవి కొంతమంది ఆలోచనలకి ఆన్సర్సే కానివ్వండి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలే కానివ్వండి. అలాంటి కొటేషన్స్ నేను నాకు నేను ఏమో దేవుని కృప వాటిని అలా చేయడానికి ఎందుకు అంటా ఉన్నానంటే, ఆ కొటేషన్స్ ద్వారా నేను ఎంతమంది హృదయాలలో విశ్వాసాన్ని రగిల్చాను. పుట్టించడం కాదు, దేవుడు పుట్టించేవాడు, రగిల్చడం, దాన్ని ఫైర్ చేయడం అంటారే, అది దేవుని మాట అయితేనే ఆ రగిల్చడం జరుగుతూ ఉంటుంది. అది దేవుని కృప. నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఆ మెసేజెస్లో మీ మాట, మీరు పెట్టిన పోస్టు, మీరు రాసినది, అవి మమ్మల్ని ఆలోచింపజేసే, పడిపోయిన స్థితిలో మమ్మల్ని నిలవబెట్టే అని చెప్పాను అంటూ ఉంటాయి. దేవా, నా పడిపోయిన స్థితిని నేను నీ పాదాల దగ్గర ఉండి నేను ఏడ్చుకుంటూ, నేను మీ దగ్గర మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నేను మాట్లాడేదాన్ని నేను పెన్ రూపంలో నేను ఒక దాని మీద రాస్తే అది ఇంకొకరికి ఆదరణ కలిగించి ఇంకొకరిని నీలోనికి నడిపిస్తూ ఉంది కదా ప్రభువా, నీకు వందనాలు అనుకుంటా ఉంటా. ఉదయకాలం ఈ రోజున మన చర్చ్ బిలీవర్ ఆ తల్లి పెద్ద ఆవిడ లాస్ట్ ఇయర్ దేవుని సన్నిధికి వెళ్ళారు. ఫస్ట్ మెమోరియల్ ఈరోజు మార్నింగ్ అన్నమాట. మొన్న సండే పాపం మన విశ్వాసులు ఈరోజు నేను వస్తానా రానా అనుకుని, అమ్మా ఈరోజు ఓకేనా అంటే యా నేను వస్తా అని చెప్పన్న మార్నింగ్ మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాను నేను. నన్ను చాలామంది నా ఫ్రెండ్సే కానివ్వండి ఇంట్లో, ఏ ఎందుకు ఈరోజు ఎందుకు పెట్టుకున్నావంటే, అరే దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో నా సంఘ బిడ్డలకు నన్ను ఉంచినప్పుడు వారికి అందుబాటులో లేకుండా ఇంకెందుకు నేను వాళ్ళకి, నేను తప్పి ఇంకెవరున్నారు, నేను వెళ్లకుండా నాకేదో ఉందని నేను అందుబాటులో ఉన్నాను, నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా. ఒకవేళ నిజంగా నేను అందుబాటులో లేకపోతే నేను అటెండ్ అవ్వలేను. లాస్ట్ ఇయర్ నేను అందుబాటులో లేను పాపం ఆ తల్లి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను అందుబాటులో ఉన్నప్పుడు మరి నేను వెళ్ళాలిగా. పొద్దున్న వెళ్ళా, వాక్యం తెలియజేశాను, అవును నేను అక్కడ వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా అండి దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. కృతజ్ఞత కలిగి ఉండాలని ఇందాక అన్న చెప్తా ఉన్నారు కదా, నిజమే కదా. కృతజ్ఞత లేకపోతే ఇంకా ఈ మనిషికి దేవుడు అంటే ఏంటో అర్థం కాదు. నేను ఉదయకాలం చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ప్రభువా నువ్వు చేసిన నీ చేతి పనులన్నీ మేము చూడగా, దావీదు ఆయన అంతా ఉన్నాడు 8వ అధ్యాయంలో, నీ చేతి పనులన్నీ నేను చూడగా, సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలు నేను చూడగా, నువ్వు చేసిన ఆ సృష్టి అంతటిని ప్రభువా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, అసలు నా బ్రతికే పాటిది. ఎస్, నేను ఈ సమస్తాన్ని చూసినప్పుడు దేవుడు నిజమైన వాడు అని నేను గ్రహించినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నేనే పాటి దాన్ని, అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా కొరకు ప్రాణం పెట్టడానికే రావడానికి నేనే పాటి దాన్ని. అలాంటప్పుడు ఒక దేవుడే పరిశుద్ధుడైన వాడే ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు నేను ఆయనకి నమ్మకత్వం చూపించడం అది పెద్ద విశేషమా నా బ్రతుకులో, నేను అదే నమ్ముతాను. నేను పొద్దున్న ఒక ఉదాహరణ చెప్పా, ఇప్పుడు దేవుడు నా కోసం వచ్చి ప్రాణం పెడుతున్నాడు అంటే ఈ బ్రతుకెంత, నేను బ్రతికేది మహా అయితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, చాలా తక్కువ సంవత్సరాలే బ్రతుకుతా. ఒక మనిషి 100 సంవత్సరాలకి మించి బ్రతకడం అనుకుందాము,
ఈ 100 సంవత్సరాలకి మించి బ్రతకని వ్యక్తి విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆయన చేతి పనులన్నీ నిరంతరంగా ఉన్నాయి కదా. ఆయన సృష్టించిన మొదలు ఆయన ఆగిపోనేంత వరకు వాటి పని అవి చేసుకుంటానే ఉన్నాయి కదా. ఈ మనిషి తక్కువ జీవితం కదా. మరి ఈ మనిషి కోసం ఆ సృష్టిని ఆపుతా ఉన్నాడు. అవసరమైతే సూర్యుని చంద్రుడిని ఆపుతాడంట, తుఫానుని ఆపుతాడంట, గాలిని ఆపుతాడంట, ఇన్నిటిని ఆపుతా ఉన్నాడు. ఆఖరికి దేవుడే దిగొచ్చేసి తన ప్రాణాన్ని పెట్టినప్పుడు నాలాంటి బ్రతుకు ఇలాగ, ఇది తక్కువ స్పాన్ ఉన్నటువంటి నాలాంటి బ్రతుకు, మరి దేవునికి కృతజ్ఞత చెల్లించొద్దా? వాటన్నిటిని చూసినప్పుడు నేనేం చెయ్యాలి ప్రభా, నీకోసం నేను ఎలా బ్రతకాలి ప్రభా అని నేను అనుకోవద్దా? నా కోసం ఆయనే దిగొచ్చాడే. ఒక పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ప్రాణం పెట్టడానికి నిలవబడి నా కోసం నిలవబడినప్పుడు మూడో వ్యక్తి ఏమనుకుంటారు? ఒకవేళ ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి నా కోసం ప్రాణం పెట్టడానికి నిలవబడితే మూడో వ్యక్తి ఏమనుకుంటారు తెలుసు? ఈవిడ ఎంత పరిశుద్ధురాలు కాకపోతే, ఎంత విలువైన వ్యక్తి కాకపోతే ఒక దేవుడు పరిశుద్ధుడే ఈమె కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడని అనుకుంటారు కదా. అంతే కదా, అంటే ఆయన కూడా తన ప్రాణాన్ని అంత తక్కువ చేసుకున్నాడు నాలాంటి ఎందుకు పనికిరాని వ్యక్తి కోసం, ఎదుటి వారికి నన్ను విలువగా చూపించడం కోసం. గమనించండి, ఒక పిఎంకి లేకపోతే సీఎంకి, ప్రెసిడెంట్కి, ఆఖరికి ఎమ్మెల్యేకి బాడీ గార్డ్స్ ఉంటారు. ఎందుకు ఉంటారు బాడీ గార్డ్స్? అవసరమైతే వాళ్ళని రక్షించడానికి, వీళ్ళ చచ్చిపోవడం కోసం వీళ్ళు ఉంటారు. సీఎంని రక్షించడానికి అవసరమైతే ఈ బాడీ గార్డ్స్ చచ్చిపోతారు. పిఎంని రక్షించడానికి అవసరమైతే ఈ బాడీ గార్డ్స్ చచ్చిపోతారు. కారణం, మాకన్నా మా ప్రాణాల కన్నా మా వెనకాల ఉన్నాడే ఆ సీఎం, ఆ రాజు, లేకపోతే ఆ ప్రెసిడెంట్, ఆ ప్రైమ్ మినిస్టర్. అతని ప్రాణం ముఖ్యం, అతని ప్రాణం చాలా అమూల్యమైంది. మరి నా కోసం దేవుడే మరణించాడంటే నన్నెంత విలువగా చేసుకున్నాడు. ఇలాంటి విలువైన వ్యక్తిగా ఉన్నటువంటి నేను, మరి నా బ్రతుకులో దేవునికి ఎలాంటి కృతజ్ఞత నేను చూపించవలసిన వ్యక్తినై ఉన్నాను? ఇలాంటి వ్యక్తిని దర్శించడానికి అసలు నేను ఏ పాటి దాన్నయ్యా? నా బ్రతుకులో దేవుణ్ణి నేను ప్రశ్నించేది ఏ పాటిదాన్ని? అసలు నా బ్రతుకు దేనికి పనికొస్తుంది ప్రభువా? నిన్ను ప్రశ్నించడానికి కానీ, నువ్వు ఎందుకు నా జీవితంలో ఇలా చేయలేదు అని అనడానికి కానీ, నా బ్రతుకు ఎందుకు ఇలా అయ్యింది అని నేను అడగడానికి కానీ, నేను ఎప్పుడు ఏడవను? అలాంటి ఏడుపేడవను. ఏడుస్తా నా బెంగతో, నా బాధతో. దేవుడు నమ్మదగిన వాడు, నన్ను విడిచిపెట్టను దేవుడు. నాకు తెలుసు ఆయన నాతో ఉన్నాడు. నేను ఏడుస్తున్న ప్రతిసారి నేనేమనుకుంటాను తెలుసా? దేవునికి గాయమవుతూ ఉంటుంది ఆయన గుండెల్లో, నా గురించి ఎంత బాధపడతాడో ఆయన అనుకుంటాను. నేను అది ఫీల్ అవుతాను. నేను ఆయనకి చాలా బెంగ వచ్చేస్తుంది, ఏ నా బిడ్డ అరే ఒంటరిగా ఉందే, నేను ఖచ్చితంగా ఫీల్ అవుతా. నేను అందుకే నాకు ఆయన మీద, అంటే ఆయన నన్ను ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారో అది నేను గ్రహించగలిగిన వ్యక్తిని కాబట్టే నేను కృతజ్ఞత కలిగి ఉన్నా. అంతే, ఇంకా వేరే మాట లేదు, ఇంకేం లేదు. నేను అందుకే దేన్ని ప్రశ్నించాలి అని కూడా అనుకోవట్లా. ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి అని కూడా నేను ఏ రోజు నేను దేవుణ్ణి ఇప్పటివరకు వచ్చి నేనేమి అడగల. దేవుడు నమ్మదగినోడు, అంతే. అదొక్కటే నాకు తెలుసు. మనం ఎప్పుడు నమ్మదగిన వారముగా ఉండాలి అనే ఆయన కోరుకుంటా ఉన్నాడు. అసలు ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటివాడు అని మనకు మనం ప్రశ్న వేసుకుంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. అలాంటి ప్రేమలో ప్రతి ఒక్కరూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన, నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. పేరు పేరు చెప్పిన ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ ప్రేమ, మీ విలువైన సమయం, లేకపోతే అంతసేపు జర్నీ చేసి మీరు రావడం నాకు చాలా సంతోషం. అలానే ఎంతోమంది నన్ను వాళ్ళ తోబుట్టువులా, అంతే ఇంకా వాళ్ళ కన్న బిడ్డలా, వాళ్ళ తోబుట్టువులా నన్ను ప్రేమించి నాకు విషెస్ చెప్తున్న, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్, ఏదైతే ఏంటి సోషల్ మీడియాలో, ఎంత ప్రేమ. ఆ ప్రేమను నేను చూస్తూ ఉన్నప్పుడు అరే వీళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను భావిస్తూ ఉన్నారే దేవా, నీ కొందనాలు. నీ ప్రేమను మా మధ్య నుంచినందుకు, మమ్మల్ని తోబుట్టువులుగా చేసి మీ రక్తాన్ని మాలో ప్రవహింపజేస్తూ ఉన్నందుకు అని నేను దేవుని కొందనాలు చెప్పుకుంటా ఉన్నాను. మీ అందరి ప్రేమకే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించాలి, అలానే ఆయన రాజ్యానికి వారసులంగా మనలో ప్రతి ఒక్కరు ముందులాగిన దేవుడు కృప చూపించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.
డాక్టర్ అయిన వాడు పెద్ద గొప్పవాడు అయితే పెద్ద ఇదేం కాదు, డిగ్రీలు చదివిన వాడు పెద్ద గొప్పవాడు అయితే ఇదేం కాదు. దావీదు మహారాజుని ఒక గొర్రెలు కాసుకునేవాడిని ఏ రకంగా రాజుగా చేశాడో దేవుడు నాకు మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన వల్లే నాకు ఈ స్థితి తీసుకొచ్చాడు. ఒక ఆ రోజుల్లో 30 రూపాయలు లేవు సైకిల్ కొనడానికి, నడిచి రావటమే తాడేపల్లిగూడెం రాచర్ల నుంచి. ఇల్లు లేదు, మా తాతలు కట్టిన ఇల్లు అంతా కాలిపోయింది, పెంకిట్లోకి తర్వాత మామూలు తాటేకిల్లు చిన్నది. మా పెదనాన్న కొడుకులు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు బిల్డింగ్, మేము కట్టుకోకుండా నేను ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళాను 75లోను. మరలా వచ్చేటప్పటికి మా ఇల్లు 78వ సంవత్సరం కాలిపోయింది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. నేను అనుకున్నా తండ్రి నేను నీ పని చేస్తా, నువ్వు నా పని చేయి, కానీ చేస్తావని చేయటంలా అని మనసులో అనుకుని చర్చి కట్టాను. చిన్నదే, అప్పట్లో అది పెద్ద గొప్పదే. అది కట్టిన తర్వాత నేను ఎదగటం మొదలుపెట్టా అన్ని విషయాల్లోనూ. ఉద్యోగంలో ఒక మామూలుగా వెళ్ళిన మనిషికి ఆల్ సైట్ ఇన్ఛార్జ్ అయిపోవడం అంటే చాలా గొప్ప. అలా దేవుడు ఆ చర్చి ఎదగటం స్టెప్ స్టెప్లుగా ఎదగటూ ఉండేది, నేను అలాగే ఎదిగిపోయేవాడిని. దేవుడు అలా దీవించాడు. మరి నా కూతురు 44 సంవత్సరాలు అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నాకు 19వ సంవత్సరంలో పెళ్ళయింది, 35వ సంవత్సరంలో తాతను అయిపోయాను. 35 సంవత్సరాలు తాత అవటం అంటే చాలా కష్టం. 14వ సంవత్సరం 16వ రోజున పెళ్లి చేశాను నా కూతురికి. నా పెద్ద కూతురికి అయితే 15వ సంవత్సరం 16వ రోజున పెళ్లి చేశాను. వీటిల్లో మంచి స్పీడ్ పెళ్ళిళ్ళు చేయటంలో. ఇంకా చేసేసా, ఇంకా అలా పిల్లలు పుట్టేశారు. నేను ముదుమనవరాలను కూడా ఎత్తుకున్నాను. ఇప్పుడు దేవుడు ఎంతగానో అన్ని విషయాల్లో దీవించాడు. కానీ ఈ రోజుని చేయటం నాకు ఇష్టం లేదు, ఇంకో 1 సంవత్సరం తర్వాత చేద్దాం. కానీ మా మనవడు అన్నాడు 22 సంవత్సరాలు సువార్తలో ఉన్నారు కనుక మరో 22 సంవత్సరాలు తన వయసు కనుక చేద్దామండి అని చేశాడు. కానీ మా ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ ఇదే, దాన్ని అర్థం చేసుకోండి రివర్స్గా. ఎందుకంటే మా ఇంట్లో చాలా పెద్ద పెద్దవి జరుగుతాయి, కానీ ఇదే చిన్నది. కానీ నాకు అన్నిటికంటే బాధకరమైంది అల్లుడు లేకపోవటమే, అతను లేని లోటు, నా కుమార్తెకు చిన్న వయసులోనే ఇలా జరగటం. నేను ఎంతగానో అతను పేరు పెట్టేటప్పటికే అసలు వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పటికే నాకు ఏడిపోచ్చేస్తుంది, బాగా అసలు ఆగలేను. ఆయన ఎందుకు చేసుకున్నాడో ఏంటో, ఆయన యొక్క కార్యాలు ఏంటో నాకు తెలియదు. కానీ తను చిన్న వయసులోనే ఈ విధంగా అవటం దేవుని యొక్క చిత్తం. కానీ ఈ రోజున ఇది 2వ సంవత్సరం, నేను చాలా ప్రేమించాను అతను అంటే. నాకు ఫస్ట్లో పెళ్లి కంటే ఇష్టం లేదు, బట్ పెళ్ళి వద్దు ఏమి వద్దు నేను చేయను ఇవ్వండి, నాకు ఇష్టం లేదు. అప్పట్లో నా కూతురు ఏంటి వీళ్ళకి పెళ్లి చేయటం ఏంటి, అది దేవుని యొక్క చిత్తం. అలా జరిగింది. మరి దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించి అభివృద్ధి చేసి నా పిల్లల పిల్లలను కూడా క్షేమంగా ఆయన చూస్తున్నందుకు, ఇది కేవలం మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన, వాళ్ళ సువార్త. ఎందుకంటే మరి ఆ యొక్క ప్రార్థనే మేము ఈ రోజున ఇలా ఉన్నాం. ఒక రోజున సువార్తలోకి వస్తే వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టి స్నానాలకి వాళ్ళకి భోజనాలు పెట్టేది, మాకేమో నూకలు అన్నం పెట్టేది మా అమ్మ, వాళ్ళకేమో మంచి అన్నం పెట్టేది. ఒక రోజున కోపం వచ్చి, ఏంటమ్మా నువ్వు మాకు కడుపు నిండా అన్నం పెట్టు, కనీసం కూరేమో వంకాయ ముక్కలేమో, మాకేస్తావు మాంసం ముక్కలు, ఆళ్ళకేడతో సువార్తలు మాంసం ముక్కలు, మాకేమో వంకాయ ముక్కలు, రెండు కలిపండి, ఇది కూర ఎక్కువగా ఏంటిది. నాయన నువ్వు ఎప్పుడు అనకు సువార్తల విషయంలో, నేను ఇప్పుడు బ్యాంకులో దాస్తున్నాను, రేపు నువ్వు కట్ చేసుకుంటావు. దేవుడు నువ్వు 10 మందికి ఇచ్చేవాడుగా ఉంటావు, కానీ పుచ్చుకునేవాడుగా ఉండవు. ఇంకెప్పుడు అనకున్నాను సువార్త విషయంలో, సువార్తల విషయంలో మళ్ళీ నేను ఎప్పుడు అనలా. మా అమ్మ చెప్పిన మాట అది అని, మా అమ్మ చెప్పిన మాట ఎప్పుడు నేను జవదాటలేదు. ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ స్వప్న ఎడ్వర్డ్స్ గారు అక్క అని పిలవాలనుంది. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. And God be with you all the time. క్రైస్తవ్యానికి ఈ చివరి దినాలలో దేవుని చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు అత్యంత ప్రాముఖ్యం, అవసరం. పైగా విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగం. సో మీ బ్రతుకు ఎంతో విరిగి నలిగి దేవుని కొరకు ఆయన ఇష్టానుసారమైన పాత్రగా చెక్కబడ్డం మేము గమనిస్తున్నాం. ఇప్పుడున్న అనేక మంది స్త్రీలకి దేవుడు మిమ్మల్ని మాదిరిగా ఓ బలమైన విశ్వాస స్తంభంగా వాడుకోవడాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. అవును, తప్పకుండా ఎదురు దెబ్బలు, విపరీతమైనటువంటి వాక్కులు, ఎదురాడే మూర్ఖ స్వభావపు మాటలు మిమ్మల్ని గాయపరుస్తూనే ఉంటాయి. కానీ ప్రతి గాయం మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. ఇటీవలి కాలంలో మీ పోరాటాన్ని కూడా మేము చూస్తున్నాం. ఎడ్వర్డ్ గారు ఈ లోకాన్ని, మిమ్మల్ని తాత్కాలికంగా మాత్రమే విడిచి వెళ్లారు, కానీ ఆయన ఆలోచన విధానం మీకు నాయకత్వం చేస్తుంది, ఆయన ఆలోచన విధానం మిమ్మల్ని నడిపిస్తుంది.
ఈ తరపు సేవకులకు, సేవకురాళ్లకు మీ కుటుంబం ఒక మంచి మాదిరి. ఎంత యోగ్యమైన పిల్లల్ని మీరు కన్నారు, పెంచారు. ఆత్మదేవుడు మీ అందరితో ఉన్నాడు. కాబట్టి దయచేసి ఇప్పటివరకు నేర్చుకున్న వాటిని, అనుభవించిన వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంకా ముందుకే వెళ్ళండి. ఇన్ని సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని కాపాడాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. స్త్రీ దేవుని చేత వాడబడుతున్నప్పుడు దేవుని చేత వాడబడే వారిని తృణీకరించేవారు అనేకులు. మదర్ తెరీసాను గురించి మాట్లాడుకుంటుంది సమాజం, కానీ అదే మదర్ తెరీసా బోధిస్తానంటే స్త్రీ బోధించకూడదని మాట్లాడుతూ ఉంటుంది సమాజం. వాస్తవానికి స్త్రీ మౌనంగా ఉండవలెను సంఘంలో అని రాయబడిన మాటకు అర్థం ఏమిటంటే, స్త్రీ తన సొంత బుద్ధిని వాడడానికి వీల్లేదు. స్త్రీ ప్రవచించవచ్చు అనుంది, ప్రార్థించవచ్చు అనున్నప్పుడు బోధించకూడదని ఎందుకుంటుంది? కాకపోతే స్త్రీ తన సొంత ఆలోచనను బోధించక, తాను నేర్చుకున్న వాటిని, తాను తెలుసుకున్న వాటిని పరిశుద్ధాత్మ దేవుని వలన నడిపించబడుతున్నప్పుడు తప్పక సంఘంలో బోధించాలి. బోధించగలిగిన చోట పురుషుడుంటే స్త్రీ మౌనంగా ఉండొచ్చు, కానీ బోధించే వేదికపై పురుషుడు లేకపోతే ఆ వేదికను స్త్రీ తప్పకుండా భర్తీ చేయాలి. ఎందుకంటే సంఘం కూడా స్త్రీతో పోల్చబడింది. సంఘం పరలోకంలో ఉన్న దేవదూతలకు బోధించే స్థాయికి ఎదగబోతుంది. స్త్రీని గురించి ఈరోజు సంఘం అన్ని విషయాలలో సంపూర్ణమైన అవగాహన కలిగి లేదు. నిజంగానే ఇది ఒక ఇంత దౌర్భాగ్యమే. ఎందరో మహానుభావులు, అనుభవజ్ఞులు, పెద్దలు త్వరపడి మాట్లాడేస్తుంటారు, ఆవేశపడి మాట్లాడేస్తూ ఉంటారు. ఆత్మదేవుడే మనందరికీ వివేకమును, ఆలోచననిచ్చునుగాక. కాబట్టి అక్క, మీరు ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు. ఎడ్వర్డ్స్ గారు మంచి మాదిరి నుంచి పోయారు, మంచి పిల్లలను పెంచి వెళ్ళారు. ఒలివ మొక్కల వలె మీరు ఫలించి అభివృద్ధి పొంది అనేక సంఘాలకు, సేవకులకు, సేవకురాలకు మీ కుటుంబం ఇంకా ప్రోత్సాహంగా మాదిరిగా ఉండాలి. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మిమ్మల్ని దేవుడి చివరి దినాల్లో బలంగా వాడుకుంటాడు. పరిగెడుతూ ఉండండి. మీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించే సమయం దగ్గరలోకి వచ్చేసింది. ప్రభు మీకు తోడైండునుగాక. WCM సంఘాలన్నీ కూడా మీకోసం ప్రార్థిస్తున్నాయి, మిమ్మల్ని దీవిస్తున్నాయి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. ఈ యొక్క మంచి బంధం కలిగిన కుమారుడు తల్లి కొరకు ఎంత అక్క, యువర్ సో స్వీట్ హార్ట్. చాలా మీ గురించి అనుకుంటుంటే ప్యూరిటీ కనిపిస్తూ ఉంటుంది, బికాస్ విన్నప్పుడు వేరేలాగా అనిపించింది. అప్పుడు నాకు అక్క క్లోజ్ కాదు, రకరకాలుగా ప్రజలు కదా వారికి కావాల్సినట్లు. కానీ ఎప్పుడైతే అక్క దగ్గరకు వచ్చానో, ఆమె దగ్గరకు వస్తేనే ఆమె ఏంటో అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నాకు అక్కడ నిండు కుండలాగా ఒక ప్యూరిటీ కనిపిస్తుంది. దట్ ఈస్ సంథింగ్ ఐ ట్రూలీ అడ్మైర్. ఇక్కడ ఈ ఫ్యామిలీ ప్రేమను చూసి నేను కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రేమల్ని, అలా ఆ మెమరీస్ని, ఆ బాండ్స్ని మోసుకెళ్దామని వచ్చాను ఇక్కడికి. చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు. ఇంకా చాలా 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 సరిహద్దులు దాటాలి. యూదయ, సమరయ, దేశం అందంతటా, బుధిగంతముల వరకు, బట్ గాడ్ ఈస్ ఆర్డైన్ ఫర్ యూ విత్ అ గ్రేట్ కమిషన్. దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళాలి, ఎంతోమంది బ్యాప్టిస్ట్ చేయబడాలి, ఆ వైపుకు వాళ్ళు ప్రయాణం చేసేలాగా మీరు వాళ్ళని మోల్డ్ చేయాలి. అనేకమైన, ఐ థింక్ దట్స్ వాట్ గాడ్ ఈస్ లెఫ్ట్ ఫర్ యూ, నాట్ జస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ బట్ ఫర్ మెనీ 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 ఫ్యామిలీస్ యువర్ దేర్. సో దట్ ఐ సే యువర్ ఎన్ ఏంజిల్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డియర్ సిస్టర్ స్వప్న గారు. మరి దేవుడు ఇన్ని సంవత్సరాలు కూడా తన రెక్కల చాటును మిమ్మల్ని భద్రపరిచి మరొక నూతన దయా కిరీటాన్ని ఆయన మీకు అనుగ్రహించినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గతించిన సంవత్సరాలన్నీ కూడా మరి ఆయన పరిచర్యలో మిమ్మల్ని ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆయన కృపా వాత్సల్యం చొప్పున మరి మీకు 22 సంవత్సరాల మరి పరిచర్య, మరి మీరు అలాగే దైవజనులు స్వెన్ గారు కలిసి చేసిన పరిచర్యను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి రానున్న రోజుల్లో మరి మీరు అలాగే స్టీవ్ అండ్ అలాగే స్టారీ మరి మీ అందరూ కలిసి మరి దేవుని యొక్క పరిచర్యను ఇంకనూ బహుబలంగా మరి గతించిన సంవత్సరాల కంటే మరి రానున్న సంవత్సరాల్లో ఇంకా దేవుడు అధికమైన మేళ్ళు మీకు కలుగు చేసి ఇంకా రానున్న రోజుల్లో బహుబలమైన పరిచర్య మీరు జరిగించాలని మరి కోరుకుంటూ ప్రార్థిస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. హ్యాపీ బర్త్డే అక్క. మీ విశ్వాసం కానీ, మీ డెడికేషన్ దేవుని పరిచర్య పట్ల, మీ డెడికేషన్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. దేవుడు మంచి ఆరోగ్య కృపలు మీకు అనుగ్రహించాలి. దేవుని యొక్క కృప, సమాధానము నిత్యము మీకు తోడుగా ఉండి మీరు తీసుకునే ప్రతి డెసిషన్స్ లో కానీ మీరు వేసే ప్రతి స్టెప్స్ లో ఆయన ఆత్మ నడిపింపు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్నను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అన్న, మీరు మా పైన చూపించిన ఎఫెక్షన్ని మేము ఎప్పుడు మర్చిపోము. మిమ్మల్ని బట్టి మేము దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఎలా అయితే తన కష్టాన్ని తన బాధని ఓర్చుకుంటూ ప్రపంచానికి రక్షణని ఆనందాన్ని ప్రేమని పంచాడో, అలాగే యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకుంటూ మా స్వప్నమ్మ తన కష్టాలు, తన నష్టాలు, తన బాధలు, తన కన్నీళ్లు, తన వ్యధలు, తన సొదలు, తన రొదలు అన్నీ కూడా తనలో దాచుకొని తన నవ్వు ద్వారా ప్రపంచానికి ప్రేమను పంచుతుంది. హల్లెలూయా. ఫొటోస్ చూస్తూ ఉన్నప్పుడు, ఆ ఫొటోస్లో ఆ ప్రేమ, ఆ ఐక్యత చూసినప్పుడు చాలా ముచ్చటేసేది, అలాగే చాలా ఇన్స్పైర్ కూడా ఐ ఫీల్ అయ్యావండి. ఆ ఫొటోస్ అలా చూసినప్పుడు, అరే ఇట్లా ఉండాలి, ఇంత మంచి ఫ్యామిలీ, అసలు చాలా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, చాలా బాగున్నారు, ఇలా ఉండాలి అని కూడా నేను అనుకున్నాను. అంత ఇన్స్పైర్ చేశారు జస్ట్ త్రూ ద ఫొటోస్. బట్ ఇంకా పరిచయం దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి వదలలేదు, దేవుని ప్రేమను వదలలేదు. స్వెన్ ఎడ్వర్డ్స్ గారు శరీరము విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా దేవుని ప్రేమ గెలిచింది. హల్లెలూయా. దేవుని ప్రేమని గెలిపించారు. అది చాలా మంది మాటలతో చెప్తారు కానీ అనుభవించిన వాళ్ళకి చాలా తెలుస్తుంది. హాయ్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్. ఐ వాంట్ టు విష్ యు ఎ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బర్త్డే. దిస్ ఇయర్ విల్ బి ఎ స్పెషల్ ఇయర్ ఫర్ యు. మీకు ఈ సంవత్సరము ఒక దీవెనతో నింపబడిన ఒక సంవత్సరముగా అది ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు మన క్రిస్టియన్ కమ్యూనిటీకి మీరు ఎంతో ఒక దీవెన ఇచ్చే ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ యొక్క మెసేజెస్, అలాగే మీ యొక్క సాక్ష్యము కూడా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ వారిని ప్రభుకి ఇంకా సమీపంగా తీసుకొని వెళుతూ ఉంది. మరి అలాగే మీరు ఈ రానున్న దినముల్లో కూడా ఇంకా దీవెనకరంగా ప్రభు మిమ్మల్ని ఉంచుతాడని, మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థానానికి ప్రభు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇంకా చాలా మందికి ఒక బ్లెస్సింగ్ గా, ఒక ఇన్స్పిరేషన్ గా ప్రభు మిమ్మల్ని ఉంచుతాడు అని నమ్ముతూ ఉన్నాను. అలాగే మా మమ్మీ, మా డాడీ ఇద్దరు కూడా వారి యొక్క శుభాలు, బర్త్డే శుభాలు మీకు తెలియజేశారు. సో నా తరపున, మా కుటుంబం తరపున మీకు బర్త్డే శుభాలు ఇంకోసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ స్టీవ్ ఫర్ మేకింగ్ us being part of this wonderful celebration. So I'm also part of a family now because I still remember the first day I met you, Pastor Ma, when you've come to our studio, and I really understand the way you are protecting your kids, especially, you know, I had a wonderful opportunity to spend some time with Steve and also Stary, and from Craftsman Media, me, Emmanuel and Benno, we want to wish you a happy birthday, and all I can say that you are a woman of faith and grace. May the Lord be with you. Thank you so much. For every decade or two decades ki ట్రెండ్ మారుతూ ఉంటుంది, ఫ్యాషన్ మారుతూ ఉంటుంది. నేను అంటాను, ఈ డికేడ్కి, ద నెక్స్ట్ అప్కమింగ్ డికేడ్, లేదంటే నెక్స్ట్ జనరేషన్కి చాలా క్వశ్చన్స్కి మీరు ఒక ఆన్సర్ అండి. అదే ఐదర్ ఇట్ మైట్ బి స్పిరిచువల్ ఆర్ బయట సొసైటీ పరంగా చూసిన, ఫర్ మెనీ ఉమెన్ అండ్ ఫర్ మెనీ ఫ్యామిలీస్ చాలా క్వశ్చన్స్కి మీరు ఒక ఆన్సర్, ఒక రోల్ మోడల్. కొంతమందిని మనము ఎగ్జాంపుల్గా చూపించి కొంతమందిని ధైర్యపరచవచ్చు, కొంతమందికి క్లాసెస్ అండ్ ఒక స్టడీ మెటీరియల్ అంటారు కదా, కేస్ స్టడీ అంటారు. We could do something like that on you, because inta strong, inta active ga, inta bold ga, indaka nenu obviously anagada car lo vastunna prade maatladukuntunnam, how asalu ela undagalugutaru, anta strong ga ela undagalugutaru, because we have seen many women, but this is extraordinary. So idvidinga meer anek mandi inspire chesaru ippudike, inga raanunna kaalamlo kada meer ఇన్స్పైర్ చేయాలని. హిజ్ మినిస్ట్రీస్ ఇండియా తరపున, అలాగే లైఫ్ గివింగ్ చేసి తాడేపల్లిగూడెం రూపాంతర దేవాలయం రాచల తరపున సంఘ సభ్యుడిగా కొన్ని మాటలు పాస్టమ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాం. లైఫ్ గివింగ్ చేసి తాడేపల్లిగూడెం దాదాపు 8 ఇయర్స్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది అనమాట. మా యవ్వన కాలం అంతా ఈ చర్చిలోనే స్టార్ట్ అయ్యింది, కొనసాగుతుంది. మాకు సరిగ్గా మాట్లాడడం రాదు, మాకు సరిగ్గా వాక్యంలో అంత ఏం లేదనమాట. కానీ ఎప్పుడైతే
చర్చ్కి మేము అటాచ్ అయ్యాము, ఎప్పుడైతే మేము సండే స్కూల్కి అటాచ్ అయ్యాము, ఎప్పుడైతే మేము యూత్ బైబిల్ స్టడీస్కి అటాచ్ అయ్యాము, ఎప్పుడైతే సండేస్ రెగ్యులర్గా అటాచ్ అయ్యాము, అనేక కారణాలు బట్టి దేవుడు పాస్టర్ గారి ద్వారా బ్లెస్డ్గా మేము ఉంచగలము అన్నమాట. పాస్టర్ గారు మా అందరికి ఒక రోల్ మోడల్, ఎందుకనంటే చాలాసార్లు వాక్యం చెప్తా ఉంటారు కానీ సంఘ విశ్వాసులు ఎప్పుడు చూస్తారో అని అంటే వాళ్ళ జీవితంలో ప్రవర్తించినప్పుడు మాత్రమే. పాస్టర్ గారు లేని సమయంలో కూడా చెదిరిన పరిస్థితుల్లో చెరగని విశ్వాసం అన్నమాట. నిజంగా ఆ పరిస్థితులు చెదిరిపోయినా కానీ విశ్వాసం మాత్రం చెరగలేదు. దేవుడు మాకు మాదిరిగా ఉంచగలిగారు, దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రకాశించుటకు నీ ప్రేమని పంచుటకు అందుకేగా